హలో అండి అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులు అందరి అటెన్షన్ని గ్రాప్ చేసిన సినిమా రుద్రంగి అనే చెప్పాలి ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమా థియేటర్లో ఎప్పుడెప్పుడు చూడాలా అన్న ఒక ఆసక్తిని క్రియేట్ చేసిందని చెప్పాలి మరి ఇటువంటి అద్భుతమైన చిత్రాన్ని ఒక హ్యూజ్ స్టార్ కాస్ట్ జగపతి బాబు గారు మమతా మోహన్ దాస్ గారు విమలారామన్ గారు అండ్ వాళ్ళందరితో కలిసి ఒక హ్యూజ్ ప్రొడక్షన్ వాల్యూస్ తోటి అద్భుతంగా చిత్రాన్ని నిర్మించిన ప్రొడ్యూసర్ ఇవాళ మనతో పాటు ఉన్నారు మానకొండూరు ఎమ్మెల్యేగా ఆయన మనందరికీ సుపరిచితులే దాంతోపాటు ఆయన కళల పట్ల ఉన్నటువంటి ప్రేమ కూడా మనందరికీ తెలుసు అనే చెప్పాలి ఎన్నో విధాలుగా తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్గా కూడా కళలకి ఎన్నో విధాలుగా సేవ చేసినటువంటి ఆయన ఈసారి రుద్రంగి అనే సినిమా ద్వారా కూడా మనందరినీ అలరించడానికి వచ్చేస్తున్నారు కాబట్టి ఆయనతో మాట్లాడేద్దాము నమస్తే సార్ రసమయ్య బాలకృష్ణ గారు అని అంటే పొలిటికల్ యాక్టివిస్ట్గానే కాదు మీలోని ఆ కవిత్వాలు కానీ ఆ జానపద పాటలకి ఉన్న మీ మీ ప్రేమ కానీ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అది సినిమాలో కూడా ఇప్పుడు కనిపిస్తోంది సినిమా రూపంలో కూడా ఏంటి సార్ ఎమ్మెల్యేగా ఎన్ని ఎన్ని బారు బాధ్యతలు ఉంటాయి మీకు కరీంనగర్ లాంటి ఏరియా మరి సినిమా తీసే టైం ఎక్కడ దొరికింది మీకు అంటే మొదట నేను ఎమ్మెల్యే కన్నా ముందు కూడా నేను ఒక కళాకారుని నా చిన్నతనం నుంచే ఆట పాటలతోనే నా జీవితం అంతా కొనసాగినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక స్వరాష్ట్ర ఆకాంక్షలో ధూమ్ధాం మొదలుపెట్టి ఒక పద్నాలుగు సంవత్సరాలు ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిన కాదు కాబట్టి నాకు ఎప్పటికైనా కూడా ప్రతీ ప్రాంతానికి కొన్ని చరిత్రలు ఉంటుంది ఏ ప్రాంతమైనా దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు ఒక్కొక్క చరిత్ర ఉంటుంది వారి చరిత్ర పుటలలో జరిగినటువంటి అనేక వాస్తవ సంఘటనలు ఉంటాయి అలాగే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి కూడా ఒక చరిత్ర ఉంది తెలంగాణ మట్టి అంటేనే త్యాగాల పుట్టి ఇక్కడ త్యాగాలున్నాయి దౌర్జన్యాలు ఉన్నాయి అరాచకాలు ఉన్నాయి ఉన్నాయి అభిమానాలు ఉన్నాయి ఇట్లాంటి అన్నీ కలబోసినటువంటి ఒక గొప్ప ప్రాంతము ఈ తెలంగాణ ప్రాంతం ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపినటువంటి నేను స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా చరిత్రలు ఈ కొద్దిగా ఆవిష్కరించాలి భవిష్యత్ తరాలకు అందించాలన్నటువంటి ఉద్దేశంతో నేను ఈ రుద్రంగి ముఖ్యంగా రుద్రంగి అంటే ఒక ఊరి పేరే కాదు ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది అంటారు అట్లా ఉన్న ఊరినే కన్నతల్లిగా భావించుకొని తన బిడ్డకు రుద్రంగి అనే పేరు పెట్టుకున్నటువంటి ఒక త్యాగం యొక్క జీవితమే ఈ రుద్రంగి కాబట్టి దీనిలో త్యాగాలు ఉన్నాయి ఎక్కువ ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటారు అంటే గడీలు అనగానే అరాచకాలు అనుకుంటారు కానీ ప్రేమలు ఉంటాయి గడిలలో త్యాగాలు ఉన్నాయి ఆ గడీలల్లో గుడులుంటాయి గడిలల్లో కూడా జీవితం ఉంటుంది అందమైన ప్రేమకథలు ఉంటాయి అట్లా ఒక తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో అప్పుడు ఆ కాలంలో జరిగినటువంటి గడిలో జరిగినటువంటి ఒక అందమైనటువంటి ప్రేమ కథ ఈ రుద్రంగి అట్లా దీన్ని ఎప్పటికైనా దీన్ని తప్పకుండా ఈ చరిత్రను అంటే ఇది కల్పిత కథ కాదు ఇది ఒక సినిమా కథ కాదు యథార్థంగా జరిగినటువంటి ఒక కథను ఒక కథను దాన్ని సినిమాలోకి తీసుకొచ్చి సినిమాకు అనుకూలంగా మలచబడ్డటువంటి ఒక యథార్థ కథ అయ్యారు ఎగ్జాక్ట్లీ అంటే దీనికి ఈ కథ ఉంది అట్లా ఈ కథను అందించాలన్నటువంటి ఉద్దేశంతో నాకు సమయం దొరికినప్పుడు అలా వాస్తవంగా నేను రోజు మా కరీంనగర్ జిల్లా మానకొండూరులో నేను రెండోసారి ఎమ్మెల్యేను నేను సాంస్కృతిక సారథి చైర్మన్ కూడా అట్లా నాకు సమయం ఉన్నప్పుడు అంటే ఇట్లాంటి కొద్దిగా రాసుకోవడం కానీ కథలు ఆలోచించుకోవడం కానీ ఒక మూల కథను తీసుకొచ్చుకొని మా అజయ్ నాకు చాలా మిత్రుడు అంటే సుమారుగా ఒక పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ డైరెక్టర్ నాకు ప్రత్యక్షంగా అనుబంధం ఉన్నది కాబట్టి ఈ మూల కథను ఆయనకు చెప్పినప్పుడు అన్నది చాలా అద్భుతంగా ఉంది మూలకథను దీన్ని సినిమాటిక్ చేద్దామని అంటే అప్పటికే ఆయనకు బహుబలికి మాటలు రాసిన అనుభవం ఉంది రాజానకు రాసిన అనుభవం ఉంది త్రిబుర్లార్ లాంటి సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ రాసినటువంటి అనుభవం ఉన్నది కాబట్టి దీన్ని గొప్పగా చేద్దామన్నటువంటి ఆలోచనతోని ఈ సినిమా మొదలు పెట్టడం జరిగింది అంటే ముఖ్యంగా బిజీగా ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు ఉన్నటువంటి కాస్త సమయాన్ని ఇట్లా మా మిత్రులతో షేర్ చేసుకోవడంతో కొద్దిగా ఇది ఒక సినిమాగా రూపొందించడం జరిగింది కానీ మీకున్న నాలెడ్జ్ ఆ ఎక్స్పీరియన్స్ వల్లనే ఇలాంటి కథని ఇలాంటి సంస్కృతి ఉన్న కథని మీరు అర్థం చేసుకోగలిగారు కాబట్టి వాళ్ళు ఇంత అద్భుతమైన నేను గతంలో కూడా తుపాకి రాముడు సినిమా బిత్తి సత్తిని హీరోగా పెట్టి తుపాకి గ్రామం అంటే ఇంటి ముంగ వచ్చి ఏదో మేము మిమ్మల్ని కొంచెం దానికి ఆ మాట ఈ మాట చెప్పుకొని క్యారెక్టర్ అది కానీ నాకు అనిపించింది ఏంటంటే ఎవరైనా ప్రపంచంలో ఎదుటి వాళ్ళు సంతోషపడి ఎదుటి వాళ్ళు నవ్వుతుంటే ఆనందపడే అన్నటువంటి గొప్ప క్యారెక్టర్ కన్నా గొప్ప హీరో ఎవడు ఉంటాడు కాబట్టి తుపాకి రాముడు ఒక అడక అడుకో మనిషి కాదు తుపాకి రామని కూడా అంటే సహజంగా మనుషులు ఎవరైనా కింద పడుతూ ఉంటే నవ్వుతూ ఉంటారు జారి పడుతూ ఉంటే నవ్వుతూ ఉంటారు కానీ నువ్వు నవ్వేదాకా కూడా తను ఏడుస్తూ తను నవ్విస్తూ నువ్వు సంతోషపడి నవ్వేదాకా కూడా నీకోసమే పనిచేసినటువంటి ఒక గొప్ప క్యారెక్టర్ని తీసుకొని నేను తుపాకి రాముడు అన్నటువంటి సినిమా తీసినాను అసలు మాస్తవంగా సినిమా చాలా అద్భుతం కథ కూడా తాలు కూడా చాలా గొప్పగా ఆదరించారు తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు కూడా జై తెలంగాణ సినిమా కూడా ఉద్యమ ప్రస్థానం రెండు వేల పన్నెండులో కేసీఆర్ గారు ఉద్యమం జోరుగా చేస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు జరిగినటువంటి వాస్తవ సంఘటన ఆధారంగా నేను అది కూడా చే చేయడం జరిగినది దీని తదనంతరం ముఖ్యంగా రుద్రంగి నేను ఎందుకు పర్టికులర్గా చెప్తున్న అంటే ప్రపంచ చరిత్రలో అనేక యుద్ధాలు నీటి యుద్ధాలు జరిగినాయి నీళ్ళ కోసమే యుద్ధాలు జరిగినాయి మానవ నివాసం కానీ అలాగే జంతు నివాసాలు కానీ అన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి అనేక నగరాలు కావచ్చు అమెరికా కావచ్చు లండన్ కావచ్చు రష్యా ఏ నగరాన్న తీసుకోండి నదీ నదీ పరివాహక ప్రాంతాలలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం ఆది కాలం ఆదిమానవుని కాలం నుంచి కూడా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను కూడా చాలా నీటి యుద్ధాలు జరిగినాయి ఇంకా కూడా జరుగుతూనే ఉన్నాయి నీటి యుద్ధాల కోసం ప్రాంతాల మధ్యన నీటి యుద్ధం జరుగుతూ ఉన్నది అంటే సమస్త జీవకోటికి నీరు జీవనాధారం కాబట్టి నీటిని అడ్డం పెట్టుకొని అంటే ఎవరైతే బలవంతులు ఉంటారో బలహీనుల మీద అడ్డం పెట్టుకొని అంటే నీటి మీద పెత్తనం చేసేవాడు ఈ అవసరాన్ని గుర్తుపెట్టుకొని అంటే ఒకవైపు పెత్తందారులకు ప్రజలకు మధ్యలో జరిగినటువంటి ఒక పోరాట స్ఫూర్తిని తీసుకొని ఒక ఒక దీన్ని నీటి యుద్ధంగా అంటే ప్రజల అవసర బలహీనతల మీద ఒక దాడి చేసినటువంటి ఒక అరాచకాన్ని చాలా అద్భుతంగా చూపించినాము ఈ రుద్రాంగిలో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ కథని చెప్పాల్సిన అవసరం ఉంది అని అంటారా ఎగ్జాక్ట్లీ ఉంది ఎందుకు అని చెప్తా ఉన్నా ఎందుకనంటే గడులన్నీ బడులు కావాలని కోరుకుంటా ఉంటాం అంటే గడిలో చరిత్ర అయింది సమస్య అంతా చాలా మారినాయి అంటే గడి అని అంటే ఒక అరాచకము అనేది కాదు గడి కూడా బడిగా మార్చినటువంటి జీవితాన్ని ఆవిష్కరించినాం ఇక్కడ చాలా ఏమనుకుంటా ఏమనుకుంటారంటే రుద్రంగా అంటే ఇట్లా దేశముఖులు ధరలు భూస్వాములు ఇది 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 ఒక తిరుగుబాటు సినిమా కాదు ఇది ఇది తిరుగుబాటు సినిమా సినిమా కాదు ఇది తమ ప్రాంతం యొక్క విముక్తి కోసం ఏ విధంగా అయితే పోరాటం జరిగిందో ప్రజలు తమకు తాము ప్రొటెక్షన్ చేసుకున్నటువంటి ఒక జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నము చేసినాం అంటే ఇది ఒక స్ఫూర్తి ఇది ఒక స్పిరిటు నీటి అవసరం ఎంత గొప్పగా ఉంటుంది అనడాని కోసము చెప్పినటువంటి కథ రుద్రంగి అంటే అందులో ప్రేమ ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను చాలామంది ఏమనుకుంటారు అంటే ఇది ఎవరికో వ్యతిరేకంగానో ఓ ప్రాంతానికి వ్యతిరేకంగా సినిమా కాదు ఇది అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా బాగా నచ్చుతుంది అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా తమ ప్రాంతాన్ని ఊహించుకుంటూ ఉంటారు ఓ ఇట్లా ఇప్పుడు పల్నాటి యుద్ధం చూసినాం మనం ఆంధ్ర ప్రాంతంలో నాయకురాలు నాగమ్మ అది చూసినాం అట్లాగే ఇక్కడ కూడా తెలంగాణ సాయుధ పోరాటం చూసినాం అంటే ఈ ప్రతి ప్రాంతంలో జరిగినటువంటి అనేకమైనటువంటి పోరాటాల స్పిరిటు స్ఫూర్తి పోరాటం ఏదైనా కావచ్చు భూమి కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు ప్రేమ కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు నీటి కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు అనేక పోరాటాల యొక్క సమ్మిళితం అంటే తీరొక పువ్వును తీసుకొచ్చి బతుకమ్మని వేర్చుకున్నట్టుగా తీరు తీరు పోరాట ఘట్టాలను ఒక రుద్రంగిగా మలిచి ఈ రుద్రంగిని రూపొందించడం జరిగినది కాబట్టి ఇంత అద్భుతంగా ఉన్నది మొత్తంగా మొన్న ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా బాలకృష్ణ గారు బాలేబాబు గారు వచ్చి మామూలుగా వారు ఒక మూడు గంటలు ఉండడం అనేది గొప్ప విజయం చాలామంది కూడా బయట ఆశ్చర్యపోతూ ఉన్నారు అసలు ఆ మామూలుగా ఇంత ఇంత టైం స్పెండ్ చేసిండు ఆయన ప్రేమతో కూర్చున్నాడు సినిమా మీద అభిమానంతో కూర్చున్నాడు రసమై లాంటి బాల నేను మీరు అందులో కూడా చెప్పిండు ఒక కళాకారుణ్ణి చాలా గొప్పగా ఎమ్మెల్యేగా చేయడంతో పాటుగా సాంస్కృతిక సారథి చైర్మన్గా కూడా చేసిండు కేసీఆర్ గారికి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పేసి బాలకృష్ణ గారు స్వయంగా చెప్పాడు అంటే ఒక ఆర్టిస్ట్కు ఎంత పెయిన్ ఉంటుంది కథ నచ్చినప్పుడు దాన్ని ప్రజలకు అందించాలన్నటువంటి ఆరాటం ఎంత గొప్పగా ఉంటుంది నా మిత్రుడు ఇంత ఎమ్మెల్యేగా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ ఈ కథను ప్రజలకు అందించాలన్నటువంటి ఒక ఆరాటం అనేది చాలా గొప్పది అని చెప్పేసి ఆయన మనస్పూర్వకంగా ఆశీర్వదించిండు అని అంటేనే చాలామంది ఇది తప్పకుండా విజయం సాధిస్తూ ఉంటుంది తప్పకుండా దీనికి విజయం చేకూరుతుందని చెప్తున్నాడు ట్రైలరు రిలీజ్ అయినాక అలాగే దానికన్నా ముందు కూడా పాటలు చాలా అద్భుతమైన పాటలు ఉంటాయి దీంట్లో పల్లె అసలు ప్రజలు పాడుకున్నటువంటి అద్భుతమైనటువంటి పాటలు రాసినట్టు ఉండేవి ఏ పాట కూడా రాసినట్టు ఉండేవి ప్రజలు నాలుకల మీద అల్లుకున్నట్టుగా ఉంటాయి కాబట్టి పాటలు కూడా బహుళ ప్రజాదరణ పొందినాయి అలాగే ట్రైలర్ కూడా ఎంత స్పందన వస్తూ ఉన్నది అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి తెలుగు పరిశ్రమలో ట్రెండింగ్లో ఉంది రుద్రంగి ఎవరు చూసినా ఇంత అద్భుతం కనబడతా ఉన్నది ఒక బహుబలి రేంజ్ కనబడతా ఉన్నది అని ప్రతి వాళ్ళు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు దీని గురించి అడగాలి అంటే ఓకే మీరు సినిమా పట్ల ఒక మక్కువతో ప్రేమతో ఒక సినిమా చేయాలని అనుకున్నారు కానీ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటి అసలు ఆ బడ్జెట్ ఏంటి ఎంత పెట్టి అని ఒక టాక్ వెళ్తుంది చేసింటారు రసమై బాలకృష్ణ గారు ఎలా అంటే వాస్తవంగా మనసు పెట్టి తీసినాం డబ్బు పెట్టి కనిపిస్తుంది చాలా మంది మిత్రులు ఉన్నారు నాకు వాస్తవంగా నేను కోట్లు కోట్లు పెట్టి సినిమాలు తీసేంత శక్తి నాకు లేదు కానీ కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని ప్రేమ నా దగ్గర ఉన్నది నేను మొదలు పెట్టాను ఒక లాగా సరే ఒక నడక మొదలైంది తప్పకుండా దీనికి వెయ్యి అడుగులు దగ్గర అవుతాయి ఏది మొదలు పెట్టాలన్నా వెయ్యి మైళ్ళ దూరం నడవాలన్నా ఒక మొదటి అడుగు అయితే ఒకటి ఉంటుంది నేను మొదటి అడుగు అయితే నేను మొదలుపెట్టాను దానికి నా మిత్రులు చాలా మంది సహకరించారు నిర్మాణ రంగానికి శ్రీనివాస్ గనగొని అని వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటాడు వరుణ్ గనగొని అని అలాగే ప్రత్యుష ట్రస్ట్ నుంచి సరోజని దేవ్ గారు ఇంకా నాకు కొంతమంది మిత్రులు వాళ్ళు కూడా దీని అందరు కూడా భాగస్వాములు అయ్యారు పేరు కూడా చెప్పుకోలేని వాళ్ళు కూడా దీనిలో భాగస్వాములు అయ్యిండ్రు వాస్తవంగా మేము ఎప్పుడు కూడా డబ్బుతోని ఈ సినిమాను చూడలేదు ఒక అద్భుతమైనటువంటి కథను చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేయాలన్నటువంటి ఆలోచనతోని ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా తగ్గించకుండా ఈ సినిమాను తీయడం జరిగినది కాబట్టి ఇది వెలకట్టలేనటువంటి శ్రమ ఉంది ఇందులో అంటే డబ్బుతో ముడి పెట్టలేము అందుకే ఇది ప్రేమలతో చేసిన సినిమా అని చెప్తా ఉన్నాను నా చాలామంది మిత్రుల సహకారంతో నేను ఈ సినిమాను మాత్రం పూర్తి చేయగలిగాను రుద్రంగిని కానీ రుద్రంగి ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ అది తెలిసిపోతోంది కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత ఎమ్మెల్యే గారు కంప్లీట్ గా సినిమాకి వచ్చేస్తారేమో అన్నంత ఇది ఉంది అంటే అట్లానేం లేదు నేను ఎమ్మెల్యే కాకముందు కూడా సినిమా తీసినాను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇంకో సినిమా తీసినాను ఇది కూడా ఒక మంచి కథలు ఉండాలి ఇక్కడ చాలా కథలు ఉన్నాయమ్మా చాలా అద్భుతమైన కథలు ఉంటాయి ఇక్కడ కాబట్టి ఒక్కొక్క మంచి కథను ప్రజలకు అందించాలన్నటువంటి కొందరు కొందరికి కమర్షియల్గా చేసే వాళ్ళు ఉంటారు ఇది ఉంటా ఉంటారు తల కమర్షియల్ కూడా అవసరమే ఎవరు కూడా ఈ డబ్బులు వచ్చినాయి అనుకో రుద్రాంగిల నాలుగు డబ్బులు వచ్చినాయి అనుకో ఇంకొక మంచి నాలుగు కథలు ప్రజలకు అందించే ప్రయత్నమే చేస్తాం మేము దీని మీద వ్యాపారం చేయం మేము కానీ ఆ సినిమా బాగా నడిచి నాలుగు డబ్బులు వస్తే ఇంకొక కొత్త కథను ప్రజలకు అందించే ప్రయత్నమే చేస్తాను ఎందుకంటే నా ప్రొఫెషన్ ఇది కాదు కదా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ప్రజలకు పనిచేసుకుని నేను చాలా వర్క్ చేస్తాను నేను ఎక్కువ నియోజకవర్గంలోనే ఉంటాను పొద్దుగల ఆరు గంటల నుంచి రాత్రి పొద్దుగల ఎగిలివరంగా మబ్బులు వేసే నేను ప్రజల దగ్గరకు పోయేటోని అంటే మీరు ఇందాక అడిగారు ఇంత బిజీ టైంలో కూడా కేవలము నేను ఇక్కడ లేను వాళ్ళకి అప్పచెప్పాను చెప్పాను వాళ్ళు చాలా గొప్పగా తీసేది సినిమా ఎప్పుడన్నా నాకు అవసరం ఉన్నప్పుడు చిన్న చిన్న డౌట్స్ ఏమన్నా ఉన్నప్పుడు నేను వాళ్ళతో షేర్ చేసుకునేది అట్లా మిత్రుడు అజయ్ డైరెక్టర్ కావచ్చు అట్లాగే మ్యూజిక్ నోఫల్ రాజా కావచ్చు అలాగే నా మిత్రుడు ఇంకో మన ఎడిటరు నాగేశ్వర రెడ్డి వీళ్ళంతా నాకు చాలా సినిమా ఫ్రెండ్స్ గారు నాకు చాలా వ్యక్తిగతమైనటువంటి ఫ్రెండ్స్ అట్లా బాగా సహకరించారు చివరిలో మా సరోజనమ్మా తర్వాత యాడ్ ఫోకస్ ఈ కెమెరాలు అన్నీ కూడా నా మిత్రుడు తిరుపతి రెడ్డి మొత్తం తనే పెట్టి తీశాడు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తను ఇప్పటివరకు తీసుకోలేదు ఒక సంవత్సర కాలంగా మేము ఈ సినిమా చూస్తే కూడా సంవత్సర కాలంగా కెమెరాలు ఇచ్చాడు లైటింగ్ పెట్టిచ్చాడు అన్నీ కూడా తను చూసుకున్నాడు ఇట్లా అంటే దీనిలో ఉన్న వాళ్ళంతా ఒక కుటుంబ సభ్యులాగా అందరు కుటుంబ సభ్యులాగా అందరి కుటుంబ సభ్యులాగా అన్న ఒక మంచి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అన్న దీన్ని గొప్పగా తీయాలి దీన్ని గొప్పగా ప్రజెంటేషన్ చేయాలన్నటువంటి ఆరాటంతో మేము తీయడం జరిగినది అట్లా చాలా మంది సహకారం ఇప్పుడు నా మిత్రుడు జే మీడియా ఉన్నాడు వాస్తవంగా ఈ నిన్న ఈ ఆడియో ఫ్రీ రీల్ ఫంక్షన్ అంతా తనే చేశాడు నాకు చాలా అంటే నా కుటుంబ సభ్యుడు అంటే కమర్షియల్గా కాదు చాలా అద్భుతంగా చేశాడు బాలకృష్ణ గారు జగపతి బాబు గారు వాస్తవంగా జగపతి బాబు గారు కూడా నేను ఈ థ్యాంక్స్ చెప్పాలి చాలా బాగా చేసాడు వాస్తవంగా అసలు అన్ని రోజులు వాళ్ళంతా బిజీ హీరో ఈ సినిమా చేయడానికి ఒక మూడు సినిమాలను వదులుకున్నాడు ఆయన అద్భుతంగా అంటే డబ్బు ఇంతకన్నా రెట్టింపించే డబ్బు ఇచ్చే సినిమాలను కూడా వదులుకున్నాడు ఎందుకు అరే క్యారెక్టర్ అద్భుతంగా నచ్చింది భీమరావు దేశ్ముఖ్ తప్పకుండా దీన్ని చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో సినిమాను వదులుకొని చేసిండు ఈ కథ నచ్చి అట్లాగే మమత మోహన్ దాసు పాపం ఆమె ఆమె చాలా కాలం తర్వాత అద్భుతంగా చేసింది విమల రామన్ కానీ అలాగే గాన్వి లక్ష్మణు ఆశిషు తర్వాత మా సదానంద సదయ చాలా అద్భుతమైన చాలా బాగా చేశారు ఆ పాటలు కూడా చాలా అద్భుతంగా చేశారు ఎందుకంటే ఇవన్నీ కుదిరినాయి అంటే ఒక మనసు పెట్టి ఒక మంచి పని చేసినప్పుడు అన్నీ కుదురుతాయి రుద్రంగి కూడా అట్లా కుదిరింది ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఏడవ తారీఖు కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఏడు రావాలి రుద్రంగి సినిమా చూడాలి థియేటర్స్లో చూడాల్సింది అదే చాలా రుద్రంగి సినిమా చూడాలి ఏడు తారీఖు రావాలి రుద్రంగి సినిమా చూడాలి మేమంతా పండగ చేసుకోవాలి అన్నటువంటి ఆనందంలో ఉన్నారు చాలా దావా చేసుకోవాలి అన్నట్టు ఆనందంలో ఉన్నారు నాకు కూడా చాలా సంతోషం వేసింది ఎందుకంటే నిన్నటి ప్రియ రిలీజ్ ఫంక్షన్ చూసిన తర్వాత కూడా చాలామంది వాస్తవంగా ఆంధ్ర నుంచి కూడా చాలామంది బాలయ్య బాబు ఫ్యాన్స్ కానీ అక్కడ నుంచి చాలామంది పోలు చేస్తూ ఉన్నారు తప్పకుండా మా బాలయ్య బాబు సినిమా వచ్చినట్టుగానే మేము భావించుకుంటా ఉంటాం చాలా అద్భుత విజయాన్ని అందిస్తాం ఇక్కడ మా బాలయ్య బాబు గారు చెప్పారు చాలా అద్భుతమైన సినిమా అని చెప్పారు నాకు మళ్ళీ లెజెండ్ యాదక్ వస్తుంది అని చెప్పింది కాబట్టి దీన్ని కూడా లెజెండ్ లాగానే చూస్తామని చెప్పేసేసి ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో కానీ రాయలసీమ సీడేడు సర్కారు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు ఇప్పటికేది బెంగళూరు అక్కడ కూడా కర్ణాటక బిజినెస్ అయిపోయింది అమెరికాలో ఆడుతుంది కెనడాలో ఆడుతూ ఉంది దుబాయ్లో ఓవర్సీస్లో కూడా అంతా అన్ని ప్రాంతాలు అంటే తెలుగు వాడున రిలీజ్ ముఖ్యంగా శశిధర్ గారు వాళ్ళ పాపం వాళ్ళకు నవీన్ గారికి రవి గారికి శశిధర్ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా అట్లాగే మా సునీల్ గారు దిల్ రాజ్ గారు కూడా వాళ్ళ థియేటర్ల విషయంలో కూడా నేను ఎన్ని థియేటర్లు అన్నీ వేసుకో అన్న అని వాళ్ళందరూ సినిమా చూడడం జరిగింది దిల్ రాజు గారు సినిమా చూశారు మైత్రుల నుంచి శశిధర్ గారు సినిమా వాళ్ళంతా చాలా హ్యాపీగా సునీల్ గారు చూశారు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళంతా చూసి నీకు ఎన్ని థియేటర్లు కావాలంటే అన్ని థియేటర్లో పెట్టుకో చాలా అద్భుతమైన సినిమా తప్పకుండా ఇది ప్రతి వాళ్ళు చూడాలి కాబట్టి నువ్వు ప్రతి థియేటర్ తీసుకోమని చెప్పారు అంటే నాకు ఇంకా ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నది వాళ్ళకి నచ్చింది మామూలుగా ఎక్కువ కమర్షియల్ సినిమాలు చేసేవాళ్ళు ఈ సినిమా చూసి నువ్వు ఎన్ని థియేటర్లైన ఈ సినిమా రిలీజ్ అని ఇయ్యడం అంటేనే నాకు చాలా బలాన్నిచ్చింది ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్గా తెలంగాణ మట్టి నుంచి వచ్చిన మీరు చేసే ఫర్దర్ గా చేయబోయే సినిమాలు కూడా ఆ తెలంగాణ మట్టి నుంచి వచ్చిన కథలే అయి ఉంటాయా లేకపోతే మన రెగ్యులర్ సినిమా కథలు కూడా మీరు వింటారా మీరు ఏమనుకుంటారంటే రుద్రంగి అనేది దీనిలో మీరు ఏదో రకానికి రుద్రంగిలో అన్నీ ఉంటాయి అన్ని వాల్యూస్ ఉంటాయి అంటే కమర్షియల్గా సక్సెస్ కావాలి అవును వ్యాపారకంగా డబ్బులు రాకపోతే ఏ సినిమా కూడా ప్రజలకు ఎవరు కూడా తీయలేరు కాబట్టి దీనిలో అన్నీ ఉంటాయి దీనిలో దీనిలో దుఃఖం ఉంది దీనిలో సంతోషం ఉంది దీనిలో త్యాగం ఉన్నది దీనిలో ప్రేక్షకులకు కావలసినటువంటి ప్రతిదీ కనబడతా ఉంటుంది ఎమోషన్స్ ఉంటాయి ముఖ్యంగా చాలామంది ఏడుస్తారు నాకు సెన్సార్ సెన్సార్ ఆఫీసులో చూసిన తర్వాత ఆ సెన్సార్ మెంబర్ ఉంటే ఒక ఆమె వచ్చి ఏడిచింది అసలు నేను ఒక ఎన్ని సంవత్సరాల తర్వాత చాలా అద్భుతమైన సినిమా తీసినాం అని అల్లాని శ్రీధర్ గారు ఉన్నారు వాళ్ళు చాలా పెద్ద ఆయన కూడా అసలు ఏంది ఇంత అద్భుతమైన సినిమా తీసినవి రసమై అసలు మేము మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఏంది ఈ సినిమా ఇంత ఇంత అద్భుతమని చెప్పేసి అంటే సెన్సార్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా హ్యాపీగా ఉండి వాళ్ళకు ఒకటో రెండో చిన్న తప్పనిసరి చేయాల్సినటువంటి కట్సే తప్ప ఎక్కడ కూడా దీన్ని కట్ లేకుండా హ్యాస్టేజ్ రిలీజ్ చేయాలని చెప్పేసారు అంటే అంత అద్భుతంగా సెన్సార్ వాళ్ళని మామూలుగా బయటకు చెప్పరు కానీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంత అద్భుతమైనటువంటి సినిమా చూసిన ఎన్నో సంవత్సరాల తర్వాత అని చెప్పినారు అంటే దీనిలో మన ప్రేక్షకుని కావాల్సినటువంటి ప్రతి అంశం ఉంటుంది కాబట్టి దీన్ని చాలా అద్భుతంగా అందుకే దీన్ని మనసు పెట్టి అని చెప్పారు మేడం చాలా బాగుంది అది కనిపిస్తోంది కూడా మీరు అందరూ ఎంతో ప్రేమించి మనసు పెట్టి ఇష్టపడి చేసిన ఈ రుద్రంగి సినిమా ఖచ్చితంగా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి మీ నుంచి ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు రసమయ్య ఫిలిమ్స్ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులందరూ కూడా నేను హృదయపూర్వకంగా కళాభివందనాలు చేయజేస్తా ఉన్నాను ఒక కళాకారునిగా నా జీవిత ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఎక్కడో సిద్ధిపేట జిల్లా రావురూకుల గ్రామంలో సినిమా అంటే సైకిల్ మీద చిన్న డబ్బాలో కాశీపట్నం బాబు అని మీద పాట పాడుతూ ఉంటే ఇళ్ళకే ఇట్లా తొంగి చూసి సినిమాని సంబరపడ్డటువంటి నాకు ఒక కళాకారునిగా ప్రజలు అందించినటువంటి ఒక గొప్ప జీవితం అయితే ఒక నాయకునిగా కేసీఆర్ గారు నా తీర్చిదిద్దినటువంటి ఈ సందర్భంలో మీకోసం ఏది చేసినా కూడా ఎంత చేసినా కూడా నేను తక్కువ నేను భావించుకుంటా ఉంటా ఎందుకనంటే మీరు నాకు ఇచ్చినటువంటి గౌరవం అత్యంత అద్భుతం కాబట్టి ఈ అద్భుతాలలో ఒక మంచి కథను సినిమాగా మలిచి మీకు అందించి మీకు సంతోషం కలిగించే విధంగా చేయాలన్నటువంటి నా ప్రయత్నాన్ని మనస్పూర్వకంగా ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని ఏడవ తారీఖు రోజున మొత్తము చాలా థియేటర్లలో కూడా మన సినిమా రిలీజ్ అవుతుంది రుద్రంగి తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి ఆశీర్వదించండి ఇలాంటి మరిన్ని చిత్రాలకు జీవితాన్ని ఇవ్వండి థ్యాంక్ యూ